మన కోన నియోజకవర్గం గురించి కానీ ఈ కార్యక్రమాల గురించి కూడా మా శ్రీనివాసులు అయితేనే తర్వాత రామకృష్ణ అయితేనే కూడా చక్కగా కూడా వివరించడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు భవిష్యత్తులో ముఖ్యమంత్రి అయిన తర్వాత చేసే ప్రోగ్రాంల గురించి, అక్కడ ఉన్నటువంటి అందరూ కూడా ఈ గ్రామంలో ఉన్నటువంటి రైతులు కాబట్టి రైతులకు సంబంధించినటువంటి కార్యక్రమం అన్నదాత కింద ప్రతి ఒక్క రైతు కూడా సంవత్సరానికి 20,000 రూపాయలు చెక్క పథకంతో పాటు మిగతా పథకాలన్నీ కూడా అన్ని మహిళలకు సంబంధించిన పథకాలు, తల్లికి వందనం పథకం కింద ఇంట్లో ఎంతమంది పిల్లలు చదువుకున్నా కూడా ఒక్కొక్క పిల్లకి 15,000 రూపాయలు పిల్లవాడికి కానీ పిల్లకి కానీ 15,000 రూపాయలు ఇచ్చే కార్యక్రమం ఒకటి, దీపం పథకం కింద 3 సిలిండర్లు సంవత్సరంలోకి ఉచితంగా ఇస్తూ అవసరం అనుకుంటే ఇంకోటి కూడా ఇస్తానని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఇదో పథకం. తర్వాత ఆడబిడ్డల కింద 18 ఏళ్ళు నిండినటువంటి ఆడకూతురికి, ఆ తర్వాత 59 సంవత్సరాలు వచ్చేంత వరకు కూడా అందరికి కూడా వారి అకౌంట్లలో 1,500 రూపాయలు వేయడం కూడా జరుగుతుంది. ఆ తర్వాత 59 సంవత్సరాలు 60 సంవత్సరాల నుంచి మిగతా వాళ్ళకు కూడా పెన్షన్ వస్తుంది కాబట్టి అందరికీ ఎవరికి ఇబ్బందికరమైన పరిస్థితి లేదు. అదేవిధంగా ఉచిత బస్సు సౌకర్యం ఆడవారికి మాత్రమే ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఎక్కడ జరిగినా కూడా ఉచిత బస్సు సౌకర్యం కూడా ఒక పథకం. డిగ్రీలు చదువుకున్న పిల్లలకు కూడా నిరుద్యోగ మృతి కింద వారి అకౌంట్లో 3,000 రూపాయలు వేసే కార్యక్రమం ఒకటి, ఉద్యోగాలు కల్పించడం కూడా అదొకటి, బీసీలకు రక్షణ చట్టం అయితేమి, ఇంటింటికి మంచినీరు చాలా పాలైతేవి, ఇవన్నీ కూడా ఇప్పుడు అందరితో పాటు కూడా నేను కూడా చెప్పడం జరిగింది. ఈ పథకాలు కూడా ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు ఒకసారి చెప్తే ఏది కూడా ఈ రోజు వరకు కాదని లేదు. ఎందుకంటే గత 5 సంవత్సరాల కిందట మీరు అంతా చూసుకుంటారు, 5 సంవత్సరాలు పరిపాలించినటువంటి చంద్రబాబు నాయుడు గారు అయితే ఏ రోజు కూడా కరెంటు బిల్లులు కానీ బస్సు ఛార్జీలు కానీ ఇక్కడ కూడా పెంచలేదు. ఇది ఒకటే ఆయన చేస్తాడో ఇప్పుడు వచ్చినటువంటి ఈ 4.5 సంవత్సరంలో చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఒక టీవీ ఉంటే 4.5 సంవత్సరంలో ఎన్నిసార్లు కరెంటు బిల్లు పెంచారు? ఒక్క నిమిషం.